హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏదైతే లోగో కనిపిస్తుందో ఇది టెక్స్ట్కి సంబంధించిందంతా ఈ డ్రెస్ మీదకి వెళ్ళాలి. సో ఇది చాలా రకాలుగా చేసేవాళ్ళం, అంత న్యాచురల్ వచ్చేది కాదు. అయితే చాలా సింపుల్ టెక్నిక్తో కూడా చేయొచ్చు. సో ఆ టెక్నిక్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చాలా ఈజీ. ఇది కాపీ చేసుకున్నాను, ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేసాను. చేసిన తర్వాత ఇది ఏ సైజులో ఉండాలి, ఏంటి ఎక్కడికుంటే సరిపోతుందని పెట్టుకోండి. కాదు, ఓకే. ఇది పెట్టిన తర్వాత కంట్రోల్ టీ, కొంచెం మనకి షర్ట్ యాంగిల్ తగ్గట్టు ఇక్కడ ఏదైతే కర్వ్ ఉందో దానికి తగ్గట్టు కొంచెం లైట్గా పెయింట్ చేసేటట్టు పెట్టండి. ఎలాగా, కంట్రోల్ టీ వ్రాప్ అని ఉంటుంది, రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది క్లిక్ చేసి కొంచెం షేప్ అనేది మేబీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. జస్ట్ ఈ పక్కన కూడా కొంచెం ఇలాగ వైడ్ చేద్దాం, అంటే ఇటువైపుకి కొంచెం క్రాస్ ఇలా ఉన్నారు కాబట్టి. ఎంటర్. చాలామంది ఏం చేస్తారంటే ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ మల్టిప్లై పెట్టేస్తారు. ఓకే, మల్టిప్లై పెట్టినంత మాత్రాన ఇవి స్ట్రైట్గా కరెక్ట్గా ఉన్నాయి. చూస్తే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ షర్ట్కి ఇక్కడ ఇలా నరిగినట్టుగా ఉన్నాయి కదా, సో వీటిలో ఇవి బెండ్ అయినట్టుగా మీకు మిక్స్ అవ్వవు, అంత ప్రాపర్గా ఉండదు, పెట్టారన్న ఫీలే ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇది మిక్స్ అయినట్టుగా కావాలంటే చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. సో ఆ టెక్నిక్ ఏంటో చూద్దాం ఒకసారి. దీన్ని హైడ్ చేయండి ఫస్ట్. ఏదైతే గర్ల్ ఇమేజ్ ఉందో అది బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఛానల్స్ అని ఉంటుంది, ఛానల్స్లో రండి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఈ రెడ్ ఛానల్, గ్రీన్ ఛానల్, బ్లూ ఛానల్, వీటిలో ఈ షర్ట్ అనేది ఎందులో కొంచెం మీకు కాంట్రాస్ట్ బాగుందో చూడండి. అంటే డార్క్ ఈ అక్కడ మనకి షాడోస్ అయ్యి అక్కడ మీకు బాగా కనిపిస్తున్నాయని చూడండి. సో గ్రీన్లో బాగుందా, రెడ్లో బాగుందా, ఏంటనేది. సో గ్రీన్ కొంచెం బాగుంది. సో గ్రీన్ బాగుంది ఎందుకంటే డీటెయిల్స్ బాగా కనిపిస్తున్నాయి. సో దానికోసం ఈ గ్రీన్ మీద రైట్ క్లిక్ చేస్తున్నా, డూప్లికేట్ ఛానల్ అన్న తర్వాత మీరు ఇక్కడ కింద చూడండి, మన డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడ న్యూ అని పెట్టండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఆల్ఫా అని వస్తుంది. సో ఎలా ఉందో అలా వదిలేయండి, నో ప్రాబ్లం, ఓకే అని చెప్పండి. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వేరే డాక్యుమెంట్లా క్రియేట్ అవుతుంది. సో ఇది ఇక్కడే ఉంటుంది, వేరే డాక్యుమెంట్ వస్తుంది. సో ఈ డాక్యుమెంట్లో ఫస్ట్ ఏంటంటే కొంచెం ఇక్కడ నాయిస్ లైట్గా ఉంది కదా, సో దాన్ని రిమూవ్ చేయడం కోసం లైట్గా గాషియన్ బ్లర్ తక్కువ జస్ట్ చూసుకోండి, చిన్న చుక్క లాంటివి లేకుండా లైట్గా తీసేస్తున్నా అంతే. ఓకే, ఇది తీసిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఇంకా బాగా కనిపించాలి, కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువ ఉండాలి, అంటే డార్క్గా ఉండాలి. కంట్రోల్ ఎల్, కాంట్రాస్ట్ కోసం నేను ఇక్కడ ఈ షాడోస్ కొంచెం డల్ చేస్తున్నా, ఇంకా అదేవిధంగా మిడ్ టోన్స్ కూడా కొంచెం తగ్గిస్తున్నా ఈ విధంగా. ఓకే, అప్పుడు చూస్తే మీకు ఇక్కడ డార్క్ కనిపిస్తున్నాయి కదా, సో నాకు ఆ ఫీల్ కావాలన్నమాట. అది ఉంటే బాగా వస్తుంది మనకు అవుట్పుట్. కొంచెం హైలైట్స్ కూడా పెంచితే ఈ బెండ్స్ అనేవి మనకి క్లియర్గా మనకి కనబడతాయి వర్క్ చేసినట్టు. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇమేజ్ ఎలా ఉంది. సో మనకి మెయిన్ ఇక్కడ డ్రెస్ ఇంపార్టెంట్, సో ఫేస్ ఏమైనా ఏం కాదు. సో ఇదేంటంటే మ్యాప్ అంటాం దీన్ని. సో దీన్ని సేవ్ చేయాలి. సో బయట డెస్క్టాప్ మీద కానీ ఎక్కడైనా దీన్ని సేవ్ చేద్దాం. జస్ట్ నేను శాంపుల్గా నాకు ఇది మ్యాప్ అని పేరు పెట్టుకుంటున్నా, ఓకే చేసి ఇంక దీంతో పని లేదు, క్లోజ్ చేయండి ప్రస్తుతం. ఓకే, మన మెయిన్ ఇమేజ్ ఉంది కదా, సో దీంట్లోకి వచ్చి మనం గ్రీన్ ఛానల్ ఇవన్నీ పెట్టుకున్నాం కదా. సో మళ్ళీ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా ఫస్ట్ RGB అనేది కూడా క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మన లేయర్స్ ప్యానల్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ పేస్ట్ చేసాం కదా, ఇది ఓపెన్ చేసి ఇది సెలెక్ట్ చేయండి. చేసుకొని ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ అప్లై చేయాలి. సో ఎలా అప్లై చేయాలంటే ఫిల్టర్, డిసార్ట్, దాంట్లో డిస్ప్లేస్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ ఒరిజినల్గా 10 10 ఉంటుంది. సో దాన్ని నేను కొంచెం పెట్టుకున్నాను అనమాట, ఎక్కువ ఎక్కువ పెట్టే కొద్దీ ఎక్కువ ఇవి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సపోజ్ నేను 25 25 కాకుండా డిఫాల్ట్గా 10 10 ఉంటుంది పెట్టి ఓకే అన్న. ఇప్పుడు మనకి ఇలా పాపప్ వస్తుంది. మనం ఇంతకుముందు మ్యాప్ అని సేవ్ చేసాం కదా ఇమేజ్, అది ఎక్కడ ఉందో ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఓపెన్ కొట్టాలి. కొడితే చూడండి చిన్న చేంజ్ అయితే వచ్చింది. ఇందులో ఏంటంటే ఈ బెండ్ అవుతాయి అన్నమాట, రెగ్యులర్గా ఉన్న ఇమేజ్ కన్నా చూస్తే ఇక్కడ చూడండి ఈ కర్వ్ ఇలా వచ్చింది. దీని అర్థం ఏంటంటే బ్యాక్ సైడ్ ఇమేజ్లో ఇక్కడ ఈ కర్వ్ ఉందని. సో దానికోసం మనం ఏం చేయాలంటే దీన్ని మూడు మార్చండి మల్టిప్లై. సో మల్టిప్లైలో పెట్టండి, పెడితే మీకు చూడండి కొంచెం
ఈ వేవ్కి తగ్గట్టుగా వస్తుంది. చూస్తే ఇక్కడ హెయిర్ దగ్గర ఇవన్నీ వేవ్కి తగ్గట్టుగా వస్తాయి. సో దాన్ని కొంచెం కిందకి పెట్టుకోవచ్చు లేదా ఇలా ఉంచండి. వేవ్కి తగ్గట్టుగా మారింది, ఎందుకంటే అక్కడ ఫిక్స్ చేస్తాం కాబట్టి ఇంకా అక్కడ దానికి తగ్గట్టుగా ఉంటుంది. సో ఇంకా బాగా కనబడాలి, ఇంకా బాగా రావాలంటే నేను ఏం చేస్తానంటే కంట్రోల్ చేయడం వెనక్కి వెళ్తున్నా. కంట్రోల్ చేయి, కంట్రోల్ చేయి, కంట్రోల్ చేయి. చూడండి చిన్న మాడిఫికేషన్ వచ్చింది కదా, ఇది నార్మల్గా మనం పెట్టింది ఇది. సో నేను ఏంటంటే ఇంకొంచెం డౌన్ చేస్తున్నాను దీన్ని, ఇలా ఇలా పెడదాం. పెట్టిన తర్వాత వాల్యూస్ పెంచుతాం కొంచెం. డిసార్ట్లో డిస్ప్లేస్మెంట్ ఇక్కడ మేబీ 30 30 పెట్టి ఓకే. నా మ్యాప్ ఇమేజ్ ఇక్కడ ఉంది, ఓకే. చూస్తే ఇలా వచ్చింది. అయితే ఇది బాగా అయిందా లేదా మనకు తెలియాలంటే ఏం చేయాలంటే మల్టీప్లై మోడ్లో పెడ ఓకే. సో మల్టీప్లై మోడ్లో పెడితే మీకు ఈ విధంగా ఎక్కడ షర్ట్ ఫోల్డ్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా మారిపోయినాయి. మీకు చూస్తే బెండ్స్ వచ్చినాయి ఇలా ఇలా, ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. అయితే ఇక్కడ పెన్ ఉంది, సో ఈ పెన్ దగ్గర మనకి రాంగ్ అయింది. సో దానికి ఏం లేదు, జస్ట్ ఇమేజ్ పెన్ ఎక్కడి నుంచి ఉందో పోను అక్కడ వరకే దీన్ని ఇలా కాపీ చేయండి, కంట్రోల్ చేయని చెప్పి టాప్లో పెడతాం. సో దీనికి ఇక్కడ ఆ పెన్ వరకు మనం సెలెక్షన్ చేసుకోండి. సో ఇలా సెలెక్షన్ ఇచ్చేసి మేబీ దానికి ఒక సాఫ్ట్ ఫెదర్ ఇచ్చాను, దానికి మాస్క్ పెడతాం. సో ఇంతే, చూస్తే మీకు చాలా న్యాచురల్గా ఉంటుంది, ఎక్కువ కష్టపడలేదు మనం, చాలా సింపుల్గా చేసాం వర్క్. సో ఇలా షర్ట్ మీద కానీ ఏదైనా క్లాత్ మీద ఏదైనా ప్యాటర్న్ కానీ ఏది కావాలంటే అది ఈ టెక్నిక్తో మనం వర్క్ చేయొచ్చు. సో ఇది సింపుల్ కదా మనకి. సో కనుక ఈ టిప్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మనం ఫోటోషాప్ వెడ్డింగ్ ఆల్బమ్ డిజైనింగ్ బేస్ చేసుకుని ఒక కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, సో ఈ మంత్ 15th నుంచి. సో దానికోసం మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా, అదేవిధంగా ఇక్కడ వీడియోలో కూడా మీకు నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో దానికి వాట్సాప్ కాల్ కానీ లేదంటే కాల్ కానీ చేసి మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆల్బమ్ నీడ్ ఏమన్నా డిజైనింగ్ నీడ్ కూడా ఉందనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.